కరీంనగర్ పట్టణంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన వరి చేర్లు నేలకొరిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ తూకం చేయడానికి సిద్ధం చేసిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. ఇన్ని రోజులుగా వరి ధాన్యం ప్రతిదినం ఎండబోసి ఆరబెట్టినా ఫలితం లేకుండా పోయిందని రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారన్నారు. గత 10 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని టీడీపీ పార్టీ తరపున ఎంత చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మొండి వైఖరి వల్ల ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తడిసిన వరి ధాన్యంను రైస్ మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈరోజు అకాల వర్షాల వల్ల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా మొత్తం రైతులు నష్టపోయే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఏదైతే వరి పంట వరి ధాన్యం వచ్చి నోటికాడికి వచ్చిన కూడు ఇలా వర్షాన్ని దెబ్బకి మొత్తం రైతులు నాశనమై ఉన్నారు. మేము వారం 10 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పరిస్థితులు బాగలేవు, వచ్చిన వడ్లు వచ్చినట్టు ఎత్తండి, ఎలాంటి తాళు కానీ ఇంకొక కట్టింగ్లు కానీ పెట్టకుండా ఎమ్మటే రైస్ మిల్లు పంపించినట్టయితే రైతులు నష్టపోరు. ఎందుకంటే సిద్దిపేట సంగారెడ్డి పడ్డప్పుడే మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఇవాళ రైతులు మొత్తం దాదాపు ఉమ్మడి జిల్లాలో అంతటా వర్షము రాళ్ల వర్షాలు పడి మొత్తం వడ్లన్నీ కూడా తడిసినాయి. కానీ ఈ రోజున కూడా మేము ఈ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన ఉండి. ఎందుకంటే మీరు గినక ఈ తడిసినాయి అని చెప్పేసి ఏదో ఒక భాగంలో రిజెక్ట్ చేస్తే మాత్రం మంచిగుండదు, ఖచ్చితంగా ఈ వడ్లన్నీ కూడా ఎత్తాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అవసరమైతే రైస్ మిల్లులకి 65% బియ్యం తీసుకోండి, కానీ రైతుకి ఎలాంటి నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానిది. లేకపోతే నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్న 3 టౌన్ ఎస్ఐ వారణాసి సంతోష్ కుమార్ న్యూస్9 టీవీతో లాక్డౌన్ సందర్భంగా మాట్లాడారు. టౌన్ పరిధిలో ఉన్న ప్రజలు తప్పకుండా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ఎవరూ కూడా అవసరం లేకుండా బయటకు రావద్దని, ఒకవేళ బయటకు అవసరం నిమిత్తం వస్తే తప్పకుండా ఫేస్ మాస్క్ ధరించాలని కోరారు. రెడ్ జోన్లో ఉన్నవారు ఎవరు కూడా బయటికి రావద్దని, ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేస్తామని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేలా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మీ న్యూస్9 టీవీ ద్వారా మేము ప్రజలకు చెప్పే విషయం ఒకటే, మా 3 టౌన్ పోలీస్ తరపు నుంచి దయచేసి మీ అందరూ కూడా ఇంట్లో మాత్రమే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. ఇంట్లో ఉండడం వల్ల మీకు వేరొకరి ద్వారా వైరస్ అనేది వ్యాప్తి చెందదు, తద్వారా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన దేశంలో కూడా ఈ కరోనా వైరస్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా మా 3 టౌన్ పరిధిలో 3 కంటైన్మెంట్ క్లస్టర్స్ ఉన్నాయి, 3 హాట్స్పాట్స్ ఉన్నాయి. అంటే ఒకటి సిఎస్ కాలనీలో 1 పర్సన్, దుబ్బాలో 1 పర్సన్, నాందేవర్లో 1 పర్సన్ కరోనా పాజిటివ్గా వాళ్ళని గుర్తించడం జరిగింది. అందులో సిఎస్ కాలనీలో ఉన్న పర్సన్ని గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఆయన క్యూరే, అంటే కరోనా వైరస్ నయమై ఆయన రిటర్న్ కూడా వచ్చింది, ప్రజెంట్ ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ దుబ్బాలో ఉన్న వ్యక్తి, నాందేవర్లో ఉన్న వ్యక్తి స్టిల్ దే ఆర్ ఇన్ హైదరాబాద్, దే ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇన్ వేరియస్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో
వాళ్ళు కూడా అతి త్వరగా క్యూరై వాళ్ళు రిటర్న్ వస్తారు మాకు 100% కూడా నమ్మకం ఉంది. ఈ 3 టౌన్ పరిధిలో ఈ కంటైన్మెంట్ క్లస్టర్స్లో హాట్స్పాట్లో కూడా ప్రతి దగ్గర మా పోలీస్ ఫోర్స్ వేయడం జరిగింది. మా వాళ్ళు కూడా కొంచెం పోలీసులు కూడా కొంచెం ప్రజలెవరూ కూడా హాట్స్పాట్స్ నుంచి బయటకు రాకుండా ఉండడానికి మేము యాక్షన్ తీసుకుంటున్నాము. వాళ్ళకి ఏమైనా నిత్యావసర వస్తువులు కావాలంటే దానికి సంబంధించి మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు క్రమంగా పర్సూ చేసి దానికి సంబంధించిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. మేము లాక్డౌన్ నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు కూడా దాదాపు 25 నుంచి 30 వాహనాలు సీజ్ చేసాం. వాహనాలు సీజ్ చేయడం అంటే ఎవరైతే అనవసరంగా బయటకు వచ్చారో వాళ్ళ వాహనాలు సీజ్ చేసినాం, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపారో వాళ్ళ వాహనాలు సీజ్ చేసినాం. అందులో కొన్ని వాహనాలని వాళ్ళకి వాళ్ళు ఏదైతే వైలేషన్ చేశారో ఆ వైలేషన్కి సంబంధించిన ఫైన్ అమౌంట్ అనేది వేసి విడిచిపెట్టడం కూడా జరిగింది. కొంతమంది కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే 3 టౌన్ పరిధిలో సిచ్యువేషన్ అండర్ పోలీస్ కంట్రోల్లో ఉంది. దయచేసి 3 టౌన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నా నుంచి ఒక ముఖ్య విన్నపం ఏంటంటే ఇళ్లలో మాత్రమే ఉండండి, అనవసరంగా రోడ్ల మీదకి రావద్దు. మేము రోడ్ల మీద ఉండి మీకు సర్వీస్ ఇస్తాం, మీరు ఇళ్లలో ఉండి మాకు సహాయం చేయండి. మన నిజామాబాద్ 3 టౌన్ పరిధిలో అందాజా 42 మెంబర్స్ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండే విధంగా మెయింటైన్ చేయడానికి ప్రతిరోజు కూడా హెల్త్ సిబ్బంది పోతున్నారు, పోలీసు మేపోతున్నాము. వాళ్ళ ఇంటి నుంచి మూవ్ కాకుండా టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నారా లేదా మేము తెలుసుకుంటున్నాం ప్రతిరోజు కూడా. దానిపైన కూడా ప్రత్యేక నిఘా ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి మన నిజామాబాద్ జిల్లాలో, మన తెలంగాణ రాష్ట్రంలో, మన భారతదేశంలో కరోనా వైరస్ అనేది లేకుండా ప్రతి క్షణక్షణం తగ్గేటట్లుగా మీరు మీ ఇళ్లలో మీరు ఉండడం వల్ల అది పక్కా జరుగుతుంది. అట్లా చేయడం వల్ల మనకు కూడా మంచి పేరు వస్తుంది. మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించిన సందర్భంగా రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా బుధవారం చెప్పదండిలోని రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లి రైస్ మిల్లర్లతో ఎమ్మెల్యే మాట్లాడారు. రైస్ మిల్లర్లు రైతులను తాలు ఉందనే పేరుతో ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. రైస్ మిల్లర్లకు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, కానీ రైతులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, లక్ష్మణ్, ఆర్ఐ, ఏఓ, ఏపీఎం, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకుడు భోగ వినయ్ తాత భోగ నాగయ్య జ్ఞాపకార్థం మంగళవారం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆహార ప్యాకెట్లు మరియు పండ్లు, వాటర్ బాటిల్స్ రాయకల్ ఇందిరానగర్ కాలనీలో ఉన్న 60 మంది పేదవారికి మరియు సంచార జాతులు 60 మందికి, ఇటిక్యాలలోని సంచార జాతుల వారికి 30 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్, సాయి కుమార్, శ్రీధర్ రెడ్డి, భాను, నితిన్, వాసు, ఇంద్రకరణ్, సాయి కుమార్, హరీష్, సాయి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా నేను మా తాతయ్య పేరు పైన పంచాలనుకుంటున్నా. ఐ మీన్ పేదవాళ్ళు వాళ్ళు, నేను కూడా ఒక పేదవాడిని, బట్ పంచాలని మా తాతయ్య అనుకున్నాడు కావచ్చు, నాకు అనిపించి నేను పంచు. అందిన క్రీస్తు భోగా నాగయ్య గారి పేరు మీద వాళ్ళ మనవాడు వినయ్ గారు ఈరోజు సంచారజీవికి సంబంధించినటువంటి వారు ఒక 50 కుటుంబాలకు వారి తాతగారి పేరు మీద అన్నదాన కార్యక్రమం మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. వినయ్ గారు ఇలాంటి సేవ కార్యక్రమం ఇంకా చేయాలని, యువత ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కరోనా ఎఫెక్ట్తో లాక్డౌన్లో భాగంగా గత నెల రోజుల నుంచి ఎవరు కూడా బయట రాని పరిస్థితి. అందులో కొందరు సంచార జీవులు లాంటి వాళ్ళు, కొందరు నిరుపేదలంటూ వాళ్ళు నిజంగా తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎంతోమంది వాళ్ళ తోచిన విధంగా ఇలాంటి పేదలకు ఏదో ఒక రకంగా పంపిణీ చేయడానికి, ఒక తినుబండారాలు కావచ్చు, తిను వస్తువులు కావచ్చు, పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు యువత అనేది నిజంగా చెప్పుకోదగ్గట్టుగా వాళ్ళు, మేము సైతం ఈ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి
పేరు వినయ్ అనే అబ్బాయి వాళ్ళ తాతగారి స్మారకార్థంగా 10 మంది తన తాతగారి పేరు నిలబెట్టుకునే విధంగా గుర్తుంచుకునే విధంగా తన ఆత్మశాంతికి తన తాత ఆత్మశాంతికి శాంతి చేకూర్చే విధంగా ఇలా నిరుపేదలకు అన్నదానము మరియు పళ్ళ పంపిణీ అనేది చేయడం జరిగింది చాలా గొప్ప విషయం ఇలాగే యువత అనేది ముందుకు వస్తూ ఇంకా వాళ్ళ యొక్క సత్తాను చాటుకోవాల్సిందిగా అటువంటిది నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సంతోషం థ్యాంక్ యూ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 41 మంది నిరుపేద కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే కష్టంగా ఉండేదని ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మొదటగా దళితులకు మైనార్టీలకు 50,000 చొప్పున ఇచ్చేదని నేడు ఏ కులాలకు చెందిన బీదస్తులైన 1,16,000 రూపాయలను ఇస్తోందన్నారు. అదేవిధంగా దివ్యాంగులైన ఆడపిల్లలను మంచిగా ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకున్నట్లయితే వారికి 2,00,000 రూపాయలు అందిస్తోందన్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం బీసీ ఈబీసీలకు చెందిన వారికి కూడా 500 కోట్లను ప్రవేశపెట్టిందని తెలిపారు. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు చెందిన వివిధ రంగాలలో ఉన్నటువంటి కుటుంబాలకు లోన్ నిమిత్తం 85% సబ్సిడీ కింద చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కోల జమున, ఉపాధ్యక్షులు సొల్లు సురేందర్, జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు నరసింహారెడ్డి, మల్లారెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు కోల శ్రీనివాస్, కొలమల రమణ, ఎంఆర్పిఎస్ నాయకుడు దూలూరి వంశీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కళ్యాణలక్ష్మి పథకాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మన అందరికి తెలుసు. మరి ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాగానే ఏ ఆడబిడ్డ తల్లిదండ్రులు కూడా బాధపడద్దు, వాళ్లకు మనం న్యాయం చేయాలి అని చెప్పి మొట్టమొదటిగా దళిత కుటుంబాలకు, మైనారిటీ కుటుంబాలకు మాత్రమే 50,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీద వాళ్ళు ఏ కులస్తులైనా కానీ, రెడ్లు కానీ, బ్రాహ్మలు కానీ, వెల్మలు కానీ, ఇంకెవరైనా కానీ అక్కడ పెడితే గిరిజనుల వరకు కూడా, లంబాడ గుండే నాయకు అందరు కూడా 116 రూపాయలు ఇవాళ చెక్కిస్తా ఉన్నాం. ఇప్పుడు దళితులై, గిరిజనులై, అదేవిధంగా మైనారిటీలై దాదాపు అందరికి కూడా క్లియర్ అయినాయి. మొన్నటి బడ్జెట్ సమావేశాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బీసీలు, ఈబీసీలు అంటే ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత వర్గాలు కానీ ఇంకా వాళ్ళ చెక్కులు కొద్దిగా స్లో అవుతున్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా డబ్బులు ఎక్కువ అవసరం అని చెప్పి మొన్నటి బడ్జెట్లో ప్రత్యేకంగా 500 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు అసలు వాస్తవానికి ఈ ఇలా అంతకుముందు చాలా సంతోషంగా జరుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమం చేస్తే కానీ ప్రపంచవ్యాప్తం అంతా అతలా కుతలం అవుతున్నది. పెద్ద మీటింగ్లు కూడా పెట్టే అవకాశం లేదు, పెట్టకూడదు కూడా, ఇవ్వాలంటే కూడా మీటింగ్లా కాదు, మామూలుగా వచ్చి కార్యక్రమం పంపిస్తా ఉన్నాం. చాలా చిన్నగా డయాస్ కార్యక్రమం పెట్టాను, 2 నిమిషాలు ఇలా ముగిద్దాం. ఎవరికి వాళ్ళ చెక్స్ రెడీ పెట్టుకోండి. మరి ఈనాడు వివిధ గ్రామాల నుంచి పెళ్లి చేసుకుని వచ్చిన, పెళ్లి చేసిన తల్లిదండ్రులకు, పిల్లలకు నేను ప్రభుత్వం తరఫున నా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరు కూడా, మీ అందరు కూడా శుభాకాంక్షలు. ఆ పిల్లలందరూ కూడా మంచిగా బాగుండాలి. వాళ్ళు మళ్ళా పిల్లలు కానీ రేపటి నాడు ప్రభుత్వ ఆసుపత్రులకు పోయి మళ్ళీ ఎక్కడ లేని విధంగా కేసీఆర్ కిట్, ఒక తల్లిగారు కదా అత్తగారి ఇంటికి పంపితే ఎట్లయితే అన్ని సామాన్లు ఇచ్చి పంపుతుంది మన ప్రభుత్వం. వాళ్ళు కూడా పిల్లలు జల కానీ మంచిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీరందరూ ఇంత ఉదయాన్నే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా ఇస్తాను దివ్యాంగుల కోసం, అంటే కాళ్ళు చేతులు కండ్లు చెవులు సరిగా లేని వాళ్ళకు. వాళ్ళు ఎవరన్నా మంచిగా ఉన్న పెళ్లి చేసుకుంటే ఈ కళ్యాణ లక్ష్మి 100,000 ఇంకా 100,000 రూపాయలు ఇస్తుంది. ఇది ఎక్కడ లేదు, అంటే కుడ్డోళ్ళు కుడ్డోళ్ళు అనాథల్లాగా ఉంటుంది అది. దాంతో పాటుగా మన నియోజకవర్గంలో కొంతమంది అప్లై చేసిన వాళ్ళకు ఈయన లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన లక్ష్మీదేవపల్లి గంగ పూజ కూడా కిరాణా షాప్ మొన్న ఇంకోటి కూడా ఇచ్చినట్టున్నాం. మనొకటి ఒకటి ఇచ్చినాం. ఈ గంగ పూజ కూడా ఇవాళ 100,000 రూపాయల
లోను దాంట్లో 80% సబ్సిడీ 20% లోను ఇవాల చెక్కిస్తున్నాం దీని మంచి ఉపయోగించుకొని పైకి రావాల్సిన గంగపుచ్చం కొడుతురా వచ్చి బెజ్జూరు మండల కేంద్రంలో బుధవారం సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సులుగుపెల్లి దగ్గర ప్రాణహిత హెటికాలువ గత కొద్ది రోజుల క్రితం తెగిపోయి కింద ఉన్న గ్రామాలకు ముంపు ఏర్పడటం రైతులకు పంట నష్టం కావడంతో సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని అన్నారు. మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కూడా 2-3 రోజుల్లో వివిధ మండలాల్లో ప్రారంభిస్తామని పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా త్వరలో కౌట్ల కాగజ్ నగర్లో ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. రైతులు ఎవరు కూడా అధైర్యపడకూడదని అన్నారు. గ్రామస్తులు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నేటి నుండి ప్రజలకు కొన్ని సడలింపులు ప్రభుత్వం చేసిందని మత్స్యకారులు కూడా గ్రామాల్లో సామాజిక దూరం పాటిస్తూ చేపలు అమ్ముకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బెజ్జూరు మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ హర్షద్ హుసేన్, మండల స్పెషల్ ఆఫీసర్ రాజేశ్వర్, ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రాజేందర్, ఏఎస్ఐ సాగర్, మండల వ్యవసాయ శాఖ అధికారులు రాజుల నాయుడు, సీఓ వెంకటేశ్వర్లు, ఏఈఓ రవితేజ, సహకార సంఘం మాజీ డైరెక్టర్ డోకు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మరియు కౌటాల్లో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా పత్తి ఇప్పటికే దాదాపుగా 20-30% పత్తి ఇంకా రైతుల వద్దే మిగిలింది. కలెక్టర్ గారితో మాట్లాడడం, కలెక్టర్ గారు కూడా సీసీఐతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఈ 2-3 లోపల కౌటాల్లో ఒక కేంద్రం, అదేవిధంగా క్రాస్ రోడ్లో ఒకటి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం మొదలు పెడతామని చెప్పి రైతులకు భరోసా ఇస్తూ ఉన్నాం. పత్తి రైతులు కానీ మొక్కజొన్న రైతులు కానీ ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. ప్రభుత్వం మీ ఇంటి వద్దకు వచ్చి కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల వద్దకే మరి ప్రభుత్వ అధికారులు వచ్చి కొనుగోలు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రైతులందరికీ భరోసా ఇస్తూ ఉన్నాం, ఎవరు ఆధారపడవద్దని చెప్పి మరొకసారి తెలియజేసి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు గ్రామం తాటి ముంజలకు పెట్టింది పేరుగా గాంచింది. వేసవికాలం వస్తే వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు చల్లటి తాటి ముంజలు కొనుగోలు చేసేవారు. ప్రతి వేసవికాలం గౌడన్నలు తాటి ముంజలు విక్రయించి ఆర్థికంగా కాలం వెళ్లబుచ్చుకునేవారు. అయితే ఈ ఏడు కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండటంతో సుమారు 200 మంది గౌడ కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కుటుంబాలను ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మోగుదెబ్బ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఓల్లాల మనోజ్ గౌడ్, ఎక్స్ సర్పంచ్ బర్తిని శ్రీనివాస్ గౌడ్, ఓల్లాల మల్లేశం గౌడ్, రామానుజం గౌడ్, స్వామి గౌడ్, మహేష్ గౌడ్ పాల్గొన్నారు. ఇక్కడ ఈ కొండగట్ల ఇవి తాటి ముంజలు స్పెషల్ కావాలి. అందరూ ఇవి వీటిలను తాటి ముంజలు తిని ఆస్వాదించగలరని కోరుతున్నాం. Oh, oh, oh.